मॉर्निंग फ्रेंड्स, वेलकम टू द माय यूट्यूब चैनल, वेलकम टू डे 13। सो मनम ई रोजु वच्चेसि मन फेवरेट प्लेस पांगोंग लेक लो उन्नामु। चूडंडि एंत ब्यूटिफुल गा उंदो प्लेस। मार्निंग वच्चि 6:30 अवुतुंदि इप्पुडु। सो इप्पुडैते रश् एं लेदु अनि चेप्पेसि मे मार्निंग वच्चेसि ई शूट चेस्तुन्नामु। नेनु नैट् वच्चाम गानी ईवनिंग, बट लेट अयिपोयिंदि कोंचेम। ఇక్కడ పైన మీకు స్ట్రైట్గా చూస్తే కాటేజెస్ కనిపిస్తుంటాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, మొత్తం స్నో. రాత్రంతా చలి ఒక రేంజ్లో కొట్టేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు, అంత భయంకరమైన చలి. ఇంకా దానితో హీటర్స్ అయితే రూమ్లో ఏం లేవు. లావు లావు బుంతలు అంటారు, గబ్బుంతలు టైప్ కప్పుకొని పడుకొని వచ్చింది. ఓకే, మార్నింగ్ అయితే ఫైనల్గా లేచి అయితే వచ్చాము. చూడండి, బ్యూటిఫుల్ పాంగోంగ్ లేక్. దీనికి ఇంకో పేరు కూడా ఉందంట, వీళ్ళు నేను ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. సో మనం గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాం. వా, బ్లూ స్కై. అసలు నైట్ అయితే స్టార్స్ ఎంత క్లియర్గా అనిపించినాయి అంటే అసలు ఆ కౌంట్ చేయడానికి అన్బిలీవబుల్. బట్ నా దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా లేదు, కానీ ఉంటే మాత్రం ఇంత క్లియర్గా షూట్ అయ్యేదంటే చాలా బాగా అనిపించింది. సన్ రైజ్ వేవ్ సౌండ్ ఏంటండి, మనకి ఎట్లా అంటే మనకు లైక్ బీచ్లో ఉన్న సౌండ్స్ వస్తుంటాయి. ఇది వచ్చేసి ఫోటో స్టైల్. సో ఫ్రెండ్ మీరు చూసినట్టయితే ఇక 3 ఇడియట్స్ మూవీ షూట్ అయింది కూడా ఇదే లేక్ దగ్గర. సో మీకు ఎక్కడ ఈ లేక్ పక్కన ఎటు చూసినా కానీ ఇవన్నీ ఉంటాయి ఫోటో కోసం. స్కూటర్స్ పెట్టుంటారు ఎల్లో కలర్లో, అండ్ దాంతో 3 ఇడియట్స్ చూశారు కదా, ఇవన్నీ ఉంటాయి. పాంగోంగ్కి బాయ్ చెప్పే టైం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఈరోజు లేలో నైట్ స్టే చేస్తాము. సో అక్కడికి వెళ్ళక మళ్ళీ ప్లాన్ ఏమైనా చేంజ్ చేస్తుంటే చెప్పలేము. చాలా బాగా ఎంజాయ్ అనిపించింది మాకైతే లే వ్యూ అయితే. సో నిన్న ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ అయితే పాంగోంగ్ లేక్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఆ వ్యూ చూడండి అసలు పైనుంచి కానిందా. ఇంకా వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, లేదంటే మీరు కొంచెం ఎడ్జ్ చూస్తున్నారు అక్కడ వరకు కవర్ అవుతుండే. ఇటు వచ్చేసి మంచు కొండలు, ఇటు వచ్చి బ్లూస్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ క్యాంపింగ్ చేస్తాం కంపల్సరీ. క్యాంపింగ్ చేసిన ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. బట్ చలికి తట్టుకోలేం, రాత్రి రూమ్లో అన్ని పెట్టుకుంటేనే కష్టం ఉంది. నేను టెంట్ తీసుకొచ్చాను, స్లీపింగ్ బ్యాగ్ అన్నీ తీసుకొచ్చాను, బట్ లేలో లగేజ్ అంతా డంప్ చేసి వచ్చాను కాబట్టి అన్నీ సామాన్ అక్కడ ఉండిపోయినాయి. లేదంటే డెఫినెట్గా ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసేవాడు నేను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ క్యాంపింగ్ చేద్దాం. చెప్పాలంటే వెదర్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. 3 డేస్ నుంచి అయితే కరెక్ట్ టైంకి ఎండో కూడా వస్తుంది, దానివల్ల చలి అనేది మాకు తెలియకుండానే కూల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బై బాయ్ పాంగోంగ్ లేక్. డ్రోన్ ఫ్లై చేద్దామన్నా కానీ డ్రోన్ అయితే అలా లేదండి ఇక్కడ. ఎందుకంటే అవతల సైడ్ వచ్చేసి మనకి చైనా బార్డర్ అది. సో డెఫినెట్గా అక్కడైతే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ మొత్తం.
అండ్ ఇది వచ్చేసి క్యాంపింగ్ టెంట్స్ అండ్ కాటేజెస్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ బుకింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే టూ మచ్ రేట్స్ ఇవన్నీ. మీకు కాటేజ్ తీసుకుంటే 6,000-7,000 తీసుకుంటున్నారు, అదే మీకు టెంట్ అయితే 2,000-3,000 డిపెండ్ ఆన్ లొకేషన్. బట్ మేము ఏంటంటే కొంచెం దూరంలో తీసుకున్నాం అక్కడ, అక్కడ మాకు ఎంత ఒక 1,500 పడింది, అంటే హోమ్ స్టే అది, అది బాగానే ఉంది. బట్ మనకేంది బైకర్స్ కింద ఓన్లీ నైట్ స్టే వరకే కదా, నో ఇష్యూ. ఇక్కడ మీకు లెఫ్ట్లో చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాటేజెస్, ఇవి కూడా బాగున్నాయి. ఇవి చూడండి చాలా బాగుంది, అసలు గుర్రాలు ఆ మధ్యలో చిన్న చిన్న ల్యాండ్స్.